ఇప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందున్న నామినేషన్ల ఘట్టం గ్రామ పంచాయతీలకు అయిపోయింది. ఆల్రెడీ అయితే ఇంకా ఎన్నికల ప్రస్తావన ఉంది. ఎన్నికలు ఈ నెల 9వ తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా అబ్జర్వర్గా గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్గా పనిచేసి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి కాంచిల్దాల్ దండే గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా అసలు ఈ ఎలక్షన్స్ ఎలా జరపబోతున్నారు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, దీనికి అధికారులు మరి ఏ విధమైనటువంటి సపోర్ట్ ప్రజలకు ఇవ్వబోతున్నారు, అట్లా ప్రజలు కూడా ఏ నియమ నిబంధనలు పాటించాలనే విషయాల మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశం లోపల జరుగుతుంది, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. మొత్తం 18 మండల్ 337 గ్రామ పంచాయత్ ఎలక్షన్ జరుగుతుంది. దీని మీద నిన్న నామినేషన్ అందరూ ఫైల్ చేశారు. సర్పంచ్ కోసం 1745 నామినేషన్ వచ్చినాయి. వార్డ్ మెంబర్ కోసం 3441 వార్డ్స్ ఉన్నాయి. దీని మీద 8019 నామినేషన్ వచ్చినాయి. ఈరోజు అన్ని నామినేషన్ సెంటర్ దగ్గర స్క్రూటినీ ప్రాసెస్ జరుగుతుంది. అందరూ ఆ రోజు అన్ని ఫామ్ స్క్రూటినైజ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ రిజెక్ట్ అంటే రిజెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత ఎవరైనా ఫామ్ రిజెక్ట్ చేస్తే వ్యాలిడ్ గ్రౌండ్ లేదు, దెన్ రేపు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అపీల్ చేయవచ్చు. తర్వాత ఎల్లుండి దాట్ ఈస్ 3rd of February రోజు నేను ఫైనల్ ఆర్డర్ ఇస్తాను. దీని తర్వాత 4th February రోజు 3 PM వరకు ఎవరైనా క్యాండిడేట్ విత్డ్రా చేసుకోవచ్చు. దీని తర్వాత అదే ఆ రోజు 4th February రోజు ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఇస్తాను. ఆ తర్వాత 5th, 6th, 7th రోజు క్యాన్వాసింగ్ కోసం క్యాంపెయినింగ్ కోసం పెట్టాము. అండ్ 9th రోజు పోలింగ్ డే ఉంది. సో 6:30 మార్నింగ్ నుంచి 3:30 ఆఫ్టర్నూన్ వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ అదే రోజు చేయాలి. దానికోసం అన్ని మండల్స్కి కౌంటింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాను. అన్ని కౌంటింగ్ సెంటర్స్ కోసం మొత్తం అరేంజ్మెంట్ కూడా చేశాము. ఈరోజు స్టేట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ లిస్ట్ కూడా వచ్చినాయి. దీని మీద ఎప్పుడు కూడా ఎంపీడిఓ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తర్వాత ఎంపీడిఓ అన్ని పోలింగ్ స్టాఫ్కి తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఎల్లుండి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అదే మొత్తం ప్రాసెస్ గురించి అన్ని ప్రిపరేషన్ జరుగుతుంది. తర్వాత ఎంసీసీ వయలేషన్ కోసం కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక అన్ని మండల్స్కి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ 2 మొబైల్ టీమ్, తర్వాత ఒక స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా ఏర్పాటు చేశాను. సో ఆ టీమ్ కూడా ఇది పనిలో ఉంది. ఎవరైనా ప్రజలకి ఎనీ ప్రాబ్లం ఉంటే, ఎనీ వయలేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మన సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి, అదే కాకుండా డైరెక్ట్గా తహసీల్దార్ తర్వాత ఎస్హెచ్ఓ అదర్వైజ్ మొబైల్ టీమ్ జోనల్ ఆఫీసర్స్కి కూడా చెప్పవచ్చు. అందరికీ ఆల్రెడీ డైరెక్షన్ కూడా ఇచ్చాను దట్ స్ట్రిక్ట్ యాక్షన్ ప్రాంప్ట్ యాక్షన్ చేయాలి. ఎవరైనా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ టు అస్ అండ్ విల్ టేక్ ది స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దట్. థ్యాంక్ యూ. సింగిల్ నామినేషన్ సర్పంచ్ 12 నామినేషన్ వచ్చినాయి సింగిల్ నామినేషన్. సో 4th రోజు అది ఫైనల్ అవుతుంది. కొన్ని విత్డ్రా కూడా చేస్తాను. సో అది 4th రోజు ఫైనల్ అవుతాయి. సో ఆ రోజు ఇన్నోనిమస్ ఈరోజు జరుగుతుంది. ఇది దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. అక్కడ అన్ని మండల్స్కి ప్రశాంతంగా జరిగింది. ఎక్కడైనా కూడా ఇష్యూ ఉంటే కంట్రోల్ రూమ్లో ఒక డిఎల్డిఓ కూడా ఉన్నారు, ఇంకొక ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు. అందరూ ఆరు ఏదైనా డౌట్ ఉంటే కన్ఫ్యూజన్ ఉంటే అక్కడ కాల్ చేస్తున్నారు. సో వీఆర్ గైడింగ్ దెమ్. బట్ ఆరు డిసిజన్ దీని మీద ఫైనల్ ఉన్నాయి. సో ఏదైనా ఎక్సెప్ట్ చేస్తే ఆరు డిసిజన్ ఫైనల్, తర్వాత ఓన్లీ కోర్ట్కి వెళ్ళవచ్చు హైకోర్టు. ఎవరైనా రిజెక్ట్ చేసిన తర్వాత సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరి దగ్గర ది మాన్యువల్ కూడా ఉంది.
తర్వాత అందరూ పంచాయత్ సెక్రటరీ కూడా ఇది ప్రాసెస్ లో అసిస్ట్ చేస్తున్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే ఓకే ప్లేస్ లో అది కొని సంబంధించి, తర్వాత ఇది మనీ సంబంధించి ఏదైనా ప్రాబ్లం నుంచి అక్కడ చెక్ కూడా ర్యాండమ్ చెక్ చేస్తున్నారు. సో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కూడా మొన్నటి రోజు నిన్న కూడా కొన్ని కొన్ని రేడ్ చేశారు. సో అది ఇన్ఫర్మేషన్ కూడా ఐ థింక్ ఆయన పుట్టకొన్న గ్రూప్. సో ఇలాంటి ప్రతిరోజు ఒక ప్రెస్ నోట్ కూడా పెట్టున్నారు. సో పోలీస్ వాళ్ళకు కూడా చెప్పిన మేజర్ ఎంసీసీ వాళ్ళు ఇప్పుడు లేదు, బట్ అది కొన్ని ఆల్కహాల్ రేడ్స్ ఉన్నాయి అది పెట్టారు. తర్వాత ఎవరైనా క్యాండిడేట్స్ కి ర్యాలీ కోసం ఆర్ దానికోసం పర్మిషన్ ఉంటే కన్సర్న్ డిఎస్పీ హ్యాస్ పుట్ అప్ గివెన్ అ పవర్ టు ఎస్హెచ్ఓ. ఎస్హెచ్ఓ ఆర్ ద డిఎస్పీ కి పర్మిషన్ అడిగాలి. తర్వాత ఆయన తొందరగా పర్మిషన్ కూడా ఇస్తారు. తర్వాత దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కాల్ చేసుకోవచ్చు. విఆర్ 24/7 ఇది పనిచేస్తుంది. మీరు నంబర్ డిస్ప్లే చేయండి, అందరి చెప్తాను. సబ్ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 086-44-22-3800. మళ్ళీ ఒకసారి చెప్తారా, 086-44-22-3800. అదర్వైజ్ కలెక్టరేట్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది, అక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ నంబర్ 86-32-22-2750. 86-32-22-2750. We'll be right back.